నువ్వేవి కంగారు పడకు. ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి లాకర్లో పెట్టి తాళం వేసొస్తావా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు తన్ను క్షమించాను, ఈసారి క్షమించాలనే మాట ఈ ఇంట్లో ఉండగా నేను రానివ్వను. నేను వేస్తున్న లాస్ట్ ఆర్డర్ ఇదే. ఇక తన గురించి మాట కూడా ఈ ఇంట్లో ఎవరూ తీయటానికి వీల్లేదు. ఇదే నా లాస్ట్ వార్నింగ్ కూడా. పద్మా, ముఖ్యంగా నీకే చెప్తున్నాను, వదినకు కూడా చెప్పు. రండి మామయ్య. బావగారు లోపలికి రావచ్చా? బావగారు, మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను, ఆ విషయం గురించి మాట్లాడదామని. వద్దు బావగారు, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేదు. బాబాయ్, ఎందుకు బావగారు అంత కోపంగా వెళ్ళిపోతున్నారు? ఆయన అలా ఉంటాను నేను ఎప్పుడు చూడలేదు. అబ్బి ఆ విధంగా మాట్లాడింది నాన్న, అది మామయ్య మర్చిపోలేకపోతున్నారు, అందుకే మామయ్య అదోలా ఉన్నారు. అబ్బి నా కూతురే కాదని చెప్పేశారు, తనకి సంబంధించిన అన్ని వస్తువుల్ని బయట వేసి తగలు పెట్టేశారు నాన్న. నేను అభిని ఏదో రకంగా సముదాయం ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాను, అన్ని ప్రయత్నాలు చేశాను మామయ్య, కానీ అభి అన్నిటికీ ఎదురు తిరుగుతుంది. సూర్య, అభి విషయంలో నువ్వే నాన్నకి సర్ది చెప్పి సముదాయించాలి. నేనేం చెప్పి సముదాయించను పిన్ని? మీరే చెప్పండి, ఎన్ని మాటలందో మీరే చూశారుగా. అసలు బాబాయ్కి వచ్చిందా హార్ట్ అటాకే కాదని చెప్తుంది. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న మనిషికి మళ్లీ అటాక్ రాకపోవడమే చాలా గొప్ప విషయం పిన్ని. ఇలా చూడండి, ఇకపై బాబాయ్ దగ్గర ఈ విషయం ఎవరు మాట్లాడొద్దు. చూడు చెల్లెమ్మ, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ప్రయోజనం లేదు. ఆడపిల్లను చిన్నప్పటి నుంచి బాధ్యతగా పెంచుంటే బాగుండేది. మా వశం తీసుకోండి, తన బాధ్యతలను ఎంత జాగ్రత్తగా నిర్వర్తిస్తుంది. ఇలా అభి ఉండుంటే మనకి ఏ సమస్యలు వచ్చిండేవి కావు. తన్ని పెద్ద చదువుల కోసం అమెరికా పంపించిందే బాబాయ్ చేసిన పెద్ద తప్పు. పిన్ని, ఏడవటం వల్ల ఏ ప్రయోజనం లేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చాడే, అది తలుచుకుని సంతోషపడండి. అయితే నేను సెలవు తీసుకుంటా చెల్లెమ్మ, ఉంటాను వర్ష. నానా కాఫీ తాగి వెళ్దురు గాని. పర్వాలేదమ్మా, నేను ఉంటాను అల్లుడు. సరే మామయ్య. కొట్టు. సరే సరే, కట్టి కొట్టు. అలాగే ఎక్సలేటర్ కొడుగు. బాబాయ్ గట్టిగా కొట్టు బాబాయ్. పని జరగదు. మన సంపద గడికి ఇచ్చేసే. అనా మనమే మార్చేయచ్చు. ఎందుకు? ఎవడి పని వాడే చేయాలరా, వాడే చూసుకుంటాడులే. మనం కార్లు రిపేర్ చేస్తున్నాగా, చాలే. అర్థమైందా? సరేరా, బండి సర్వీస్కి ఇచ్చానా? వెళ్ళి బాబాయ్. ఏంట్రా ఎన్ని తాళాలు ఉన్నాయి? అందులో ఇంటి తాళం, బీరువా తాళం కూడా ఉంటుంది, తీసుకెళ్ళు. సరే, ఇంటి తాళం సపరేట్గా తీస్తానుండు. ఎందుకు? 6 గంటల సర్వీస్ చేసి మన బండి మనకి ఇచ్చేస్తాడు. నువ్వు అక్కడే ఉండి బండి తీసుకురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. రేయ్, ఆ బండి ఏంట్రా ఇన్ని రోజులైనా ఇక్కడే ఉంది, దాని ప్రాబ్లం ఏంటి? అనా ఫ్రంట్ వీల్ రాసుకుంటుందంటానా? రేయ్, ఆ టూల్ బాక్స్ తీసుకురా. తీసుకుని వస్తున్నానా? ఫ్రంట్ అద్దం ఎత్తితే మళ్ళీ కిందకి రావట్లేదంటానా? నువ్వే ఒకసారి చూడనా. చెప్మా. ఎక్కడున్నావురా? ఇంకెక్కడుంటాను, మెకానిక్ షెడ్ లోనే. ఏంటో చెప్పు. రే, చిత్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళు కులదైవం ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారు, మేమందరం బయలుదేరుతున్నాం. చూడమ్మా, మన కులదైవం గుడికి వచ్చిందే చాలా పెద్ద విషయం, మళ్ళీ ఇప్పుడు వదినాళ్ళ కులదైవం అని ప్రోగ్రామ్ చెప్పకు నేను రాను. రే, నిన్ను రమ్మనడం లేదురా, అభి పాపం ఒక్కతే ఇంట్లో ఉంటుంది, నువ్వు వచ్చి కాస్త తోడుండు. అవును, ఆవిడ పెద్ద మసాలా వడ కాకెత్తుకుపోద్దా ఏంటి? తన గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు, నువ్వు వెళ్ళమ్మా. రే, మేం బయలుదేరతాం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. అమ్మా షెడ్ లో బోల్డ్ అని పనులు ఉన్నాయమ్మా, ఇప్పుడు నన్ను పిలుస్తున్నావేంటి? అదంతా కుదరదురా, నువ్వు వెంటనే ఇంటికి రా, నేను నీతో మాట్లాడాలి. మా 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 అమ్మతో పెద్ద టార్చర్ అయిపోయింది, ఇక్కడికి రా అక్కడికి రా అని ఫోన్ కట్ చేసేస్తుంది. రే, నేను మళ్ళీ వస్తాను రా.
తాళమేదిరా అనా, ఇప్పుడే కదా బాబాయ్కి బండిచ్చి పంపించావు, అప్పుడే మర్చిపోయావా? అవును కదా, ఇచ్చాను, మర్చిపోయాను రా. రే దెయ్యం అనా, ఇట్రా